ఒకటే తమ్ముడు, ఇంకా చాలా ఉన్నాయి కథల కథలు. చెప్పుకుంటూ పోతే కథల కథలుగా రాత్రి మూడు చెప్పుకోవాలి. మీరు రాయాలంటే మీరు కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నారు. రెండోది మీకు కూడా కొంతవరకు భయం కూడా ఉంది. మీకు ఏమనుకోవద్దండి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సేఫ్ జోన్కి వెళ్ళిపోతున్నారు. ఆ సేఫ్ జోన్ ఏంటంటే మనకెందుకు ఒక కేసు పెడతారు, మనం ఏదో గౌరవప్రదంగా ఉన్నాం, మనం రాయకపోయినా పర్వాలేదు కానీ రాసేందుకు ఇబ్బందులు పడాలని మీరు కూడా ఉన్నారు. ఏ కొద్ది మందో తప్ప ఇది కరెక్ట్ కాదు. కొంతమంది మేనేజ్మెంట్లే ఆ పని చేస్తున్నారు, అది వేరే విషయం. చాలా క్లియర్గా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా నేచురల్ కెలామిటీ ఫండ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. అది సెంటర్లో ఉంది, స్టేట్లో ఉంది. స్టేట్లో వచ్చే డబ్బులు, కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు కలిపి ఒక కెలామిటీ ఫండ్ కింద పెట్టాల. ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి. అదే సమయంలో పెద్ద తీవ్రంగా కానీ ఇలాంటివి వస్తే మనం సెంటర్ కూడా రిప్రజెంట్ చేయాలి. చేసినప్పుడు నేషనల్ కెలామిటీ ఫండ్ సెంట్రల్ ఫండ్ ఏది ఉందో దాంట్లో కూడా కొంత షేర్ ఇస్తారు, రాష్ట్రాలు అలోకేట్ చేస్తారు. ఈ రెండు సమన్వయంగా చేస్తే తప్ప, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప మనకు డబ్బులు రావు. అది చేయాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది. ముందు వీళ్ళు ఇవ్వాల్సిన స్కేల్ ప్రకారం ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఒక ఎగ్జిస్టింగ్ జీవో ఉంటే ఆ జీవో ప్రకారం రిలీఫ్ ఇవ్వవలసిన బాధ్యత, తిండి పెట్టవలసిన బాధ్యత ఎంఆర్ఓ పైన ఉంది. ఇంకెవడు అడగాల్సిన పని లేదు ఆయన, ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు ఏమైందంటే ఎవ్వడు పనిచేసే పరిస్థితులు లేరు మాకుంది కానీ. దట్ ఈజ్ వేర్ సిస్టమ్స్ పనిచేయడం లేదు. రెండోది సిస్టమ్స్ని పనిచేయడం లేదు, రెండూ ఉన్నాయి. ఇంకొక పక్కన విపత్తు ఫండ్స్ ఏవైతే కోవిడ్కి వచ్చాయో 1200 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. కడాన సుప్రీంకోర్టు ముట్టుకాయలేసి ముందది కట్టండి 2 వారాలు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏ ప్రభుత్వం మరి చేయదు. అదే మా మీకు మీకు లేక 5 గ్రాములు మీకేమీ బాధ అనిపించలేదా? అది విన్నప్పుడు అదే నేను బాధపడుతున్నా. నేను ఏమంటున్నానంటే ఆ మండలాలు ఇచ్చింది, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాజెక్టుకు ఒక డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ ఏంటంటే ఒక ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ పొందిన ప్రజలు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన రైతాంగం కూడా, రైతాంగం కానీ ప్రజలు కానీ అంతే ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఒక స్పెషల్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారమే R&R, రివైజ్డ్ R&R, ల్యాండ్ ఎక్విజిషన్ మార్కెట్ రేట్ కంటే 1.5 times ఇలాంటివన్నీ అంశాలు ఉన్నాయి. ఇక్కడ అడుగుతున్నాం, వాళ్ళు అక్కడి నుంచి మనం ఇక్కడ తీసుకున్నాం, తీసుకున్నప్పుడు పక్క రాష్ట్రంలో వాళ్ళకి ఇచ్చే వస్తువులు కానీ వాళ్ళు పరామర్శించే విధానం కానీ మనం కూడా చేయాలి కదా. కనీసం చేయకుండా పోవడం న్యాయమా? వాళ్ళు త్యాగం చేశారు కదా, త్యాగం చేసినాక వాళ్ళు ఏమడిగారు? మాకు మీరు ఇస్తామన్న డబ్బులు ఇవ్వండి, మాకు ఇళ్ళు కట్టివ్వండి, మేము వెళ్ళిపోతామంటే మేము చేయం, నువ్వు ఇక్కడే ఉండాలా, నీ ఇష్ట ప్రకారం చేస్తామంటే ఇది మానవత్వం? ఇది దట్ ఈజ్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. ఇది సెంట్రల్ ప్రాజెక్ట్, సెంట్రల్ ఎనాక్ట్మెంట్. ఇది ఆర్డినెన్స్ ఇచ్చింది సెంటర్, యాక్ట్ చేసింది సెంటర్. అలాంటప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వాళ్ళు త్యాగం చేసినప్పుడు త్యాగానికి ఇవ్వవలసిన ఫలితం ఇదేనా అని అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని. అక్కడే నేను తప్పుపడుతున్నా. కాబట్టి చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది, చేతగాని ప్రభుత్వం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, మంచిది కాదు. ఏది బ్రెన్? అంటే జిఎస్టీ వల్ల కాదు, జిఎస్టీ ఇంక్రీజ్ వల్ల. పీరియాడికల్గా జిఎస్టీ, స్పిరిట్ ఆఫ్ జిఎస్టీ ఏంటి?
జీఎస్టీ ద్వారా ట్రాన్స్పరెన్సీ వస్తుంది, ఎవేజన్ తగ్గిపోతుంది, ఎక్కువ ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సేషన్ ఎవరు ఎక్కొట్టకుండా ఎక్కువ వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు రోజు రోజుకు పెంచుకుంటా పోతున్నాం. వేసిరా వేసేసారు, వేసే పరిస్థితి కాదు, అయిపోయింది. మజ్జిగ పని కూడా వేసేసారు, అయిపోయింది. ఒకటి కాదు బ్రదర్, మొత్తం పెంచారు. నేనేమంటానంటే, ఒక విధంగా కేంద్రం పెంచే జిఎస్టీ ఒక యాంగిల్, రాష్ట్ర ప్రభుత్వం పెంచేటివి ఇంకా ఎక్కువ విపరీతంగా. ఇప్పుడు మీరు చూస్తే కంట్రీలో అందరికంటే హైయెస్ట్ పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్, కంట్రీలో హైయెస్ట్ మద్యం ధర ఆంధ్రప్రదేశ్, కంట్రీలో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఆంధ్రప్రదేశ్, కంట్రీలో హైయెస్ట్ డెట్ ఆంధ్రప్రదేశ్. ఫ్యాండ్ దేశంలోనే హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్, కరెంటు ఛార్జీలు హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్, ఆర్టీసీ హైయెస్ట్ వాళ్ళు వేసి మాకు పంపిస్తున్నారు. తమిళనాడువి, కర్ణాటకవి, తెలంగాణవి వాళ్ళ బిల్లు మన బిల్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చూడండి, ఇంత మంచి అన్యాయమా, ఇంత దోపిడినా, ఇంత బాధుడా. వీళ్ళ లీలలో మనం వర్ణాతీతం తమ్ముడు. ఎట్లా ఊహించాలో, ఎప్పుడు ఏం తెస్తారో, దేనికి తెస్తారో, ఎవరికి ఊహకందనేటువంటి మాయలు ఇవన్నీ. నా ప్రణాళిక చెప్తాను కదా, తొందర ఎందుకు? చూసావు కదా నిన్న ఈరోజు ప్రజల్లో ఉండే వ్యతిరేకత చూస్తున్నారు కదా మీరు. అవన్నీ ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, అవన్నీ ప్లేస్ ఒక నిమిషం చెప్పండి గట్టిగా. నేను అవన్నీ మాట్లాడలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయవలసిన పనులు కానీ బాధ్యత కానీ మీరు నెరవేర్చారా ఫస్ట్ నేను అడిగాను. తెలంగాణ ప్రభుత్వం కారణం కదా మీ డయాఫామ్ వాళ్ళు పోవడానికి, నీ కాఫర్ డ్యామ్ దెబ్బతినడానికి వాళ్ళు కారణం కాదు కదా. వాళ్ళు 10,000 ఇస్తే నువ్వు 2,000 ఇచ్చిందానికి వాళ్ళు కారణం కాదు కదా. యు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు ఆన్సర్ చేయకుండా కథలన్నీ మాట్లాడితే, అంటే మనం అందరూ, మీరు నేను అందరూ అమాయకులం. వీళ్ళు ఏదైనా మాట్లాడితే మనం కూడా బలోమని మనం కూడా మహాడాలి. అవన్నీ వద్దు. ఒకప్పుడు నేను 5 ఏళ్ళు ఎలాంటి తగువలు ఇట్లా లేవు కదా, ఇప్పుడే ఎందుకు వచ్చాయి మీకు? ఐఎమ్ ఆస్కింగ్. అంటే ఆ రోజు కృష్ణా బార్టర్లో కూడా నేనేం చెప్పాను, అమికబుల్గా సార్ట్ అవుట్ చేసుకుందాం ఇద్దరం అనుకున్నాం. ఒకటి రెండు చిన్న చిన్న సంఘర్షణ వస్తే నేనే ఒక అడుగు ముందుకేసి నేనే మాట్లాడి పరిష్కారం చేశాం. తర్వాత కేంద్రం దగ్గర కూర్చున్నప్పుడు ఒక అవగాహన కూడా వచ్చాం, గోదావరి కృష్ణా నీళ్లు కానీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే 2 రాష్ట్రాలకు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఇది ఓన్లీ మ్యాటర్ ఆఫ్ లిఫ్టింగ్ అంతే. అలాంటిది ఈరోజు మీరు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారంటే కావాలని. ఇవన్నీ ఒక ఇష్యూ మీరు చూశారు, సుబ్రహ్మణ్యం ఇష్యూ ఎక్కడికి పోయింది? సుబ్రహ్మణ్యం ఇష్యూ కోనసీమకు వెళ్ళిపోయింది, అరెస్టుల కొరకు వెళ్ళిపోయింది. ఏమన్నారు వెళ్ళి, ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. ఇదే పని వీళ్ళ జాతకం అంతా. అది రాష్ట్రం ఏమైనా పర్లేదు, ఎవరేమైనా పర్లేదు, వీళ్ళకి కావాల్సిన అజెండా అది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అంటాం. నేనేమంటానంటే, రాజకీయం ఇంకా మేము చేయలేదు, ఇప్పుడు రాజకీయమే చేస్తాం. ఎందుకంటే వరద బాధితుల సమస్యల పరిష్కారం కావాలంటే రాజకీయ నాయకులు ఇంటర్ఫైర్ అయితే తప్ప పరిష్కారం కాకుండా పోయినాయి. అందుకే ఇంటర్ఫీర్ అయ్యాం. ఇప్పుడు విమర్శలు చేయడమే కాదు, చేతులు తెస్తాం, ప్రజలను అవసరమైతే డెమాన్స్ట్రేషన్ చేపిస్తాం. తప్పులేదు దాంట్లో. వాళ్ళకు న్యాయం జరిగే వరకు, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకునే వరకు పోరాడతాం. అది రాజకీయం కాదు, అది న్యాయం కోసం పోరాటం.